హిస్ కార్డ్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్. అంటే మన తెలుగు వాళ్ళు అందరూ నిజం చెప్పాలంటే ఎన్ని పుణ్యాలు చేసుకున్నాం, ఎన్ని తపస్సులు చేశాము వారు తెలుగువారే జన్మించడం. బికాస్ ఒక సాహిత్య సంద్రం అది. సో ఎన్నో వెలకట్టలేని వజ్రాలు మనకు మన అక్షయ పాత్రలాగా ఇచ్చి వెళ్ళారు. సో వాటిని మీ షుడ్ సెలబ్రేట్ ఫర్ ఎవర్ అండి. సో సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మిక్కీ గారి గురించి మాట్లాడుకున్నాం అండి. అంటే కొన్నిసార్లు శబ్దాలు చేయలేనటువంటి చెప్పలేనటువంటి అర్థాలని మ్యూజిక్ చేసేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఆయన మహర్షి అని మహానటి ప్రొడ్యూసరే చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది అండి ఎంటైర్గా మిక్కీ వర్క్ చేయడం? మిక్కీ ఐ ఫీల్ లైక్ హీస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ సౌత్ అండి. వి డు ఫీల్ దట్ అతను ఎక్కువ ఎందుకో హీస్ నాట్ దట్ ప్రొయాక్టివ్ ఇన్ హిస్ వర్క్. అంటే కనిపించడు కానీ ఎక్కువ, బట్ హీ హాస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. యూ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ హీ కెన్ క్రియేట్. అండ్ దాంట్లో డీప్ వెళ్తాడు. ఇప్పుడు సినిమాలో జస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ ఉంది, అలాంటి సౌండ్స్ లో వెళ్దామని ఒక డిస్కషన్ అనుకున్న తర్వాత హీ మెస్మరైజ్. అండ్ ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన పాటే రైజ్ ఆఫ్ షామ్. ఆ పాట వినగానే పల్లవి దాకా రాగానే ఒక నిమిషం గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మిక్కీ అలాంటి, మనకి మిక్కీ మెలడియస్ గానే తెలుసు, అలాంటి సాంగ్ ఇవ్వగలడని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మాకు కూడా అనుకున్నాం ఫస్ట్ లో అసలు ఇది ఎలా ఉండాలంటే సాంగ్ ఒక రేంజ్ లో ఉండాలి, అసలు ఇంక కరెక్షన్ లేదు రాగానే అక్కడ అర్థమైపోయింది. అంటే వి అండర్స్టూడ్ ఈ ఫిలిం హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మ్యూజిక్ వైజ్. సో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ అదర్ సాంగ్స్ గానీ ఇంకా మెలడియస్ సాంగ్ సిరివెన్నెల, ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. నిజంగా నెలరాజు అండ్ ఇళయరాణి లాగే ఉన్నారండి. అసలు పిక్చరైజేషన్ సాను గారికి నిజంగా రుణపడి పోవాల్సిందే. శాస్త్రి గారు కూడా ఏంటంటే ఆ విజువల్స్ చూసి అలా ఫీల్ అయ్యి రాశారు. ఎందుకంటే అక్కడ విజువల్స్ కూడా లిటరల్లీ ఆ మూన్ లైట్ ఫస్ట్ విజువల్స్ ఇచ్చాక తర్వాత పాట రాయించారు. అవును, ఎందుకంటే అది మాంటేజ్ సాంగ్ ఏ, మేమంతా మా స్కెడ్యూల్ ముందే కోల్కతాలో చేసేసాం కాబట్టి అక్కడ షూట్ చేసేసుకుని వచ్చేసాం. ఆ తర్వాత ఈయనకి సిచ్యువేషన్ ఇచ్చి విజువల్స్ చూపించి పాట రెండో పాట ఆయన రాసిన తర్వాత పల్లవి కళ్ళు చూసి కూడా ఆయన హుక్ రాశారు. పల్లవి కళ్ళు చూసి అంటే ఏంటి అమ్మాయి పిల్ల కళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి అని కళ్ళ మీద ఒక లైన్ రాశారు. నవ్వు ఉంటుంది, నవ్వు మీద ఒక లైన్ రాశారు. అసలు అంటే ఆయన ఆయన బ్యూటీ అది. అలా పల్లవి వింటుంటే ఏమనిపిస్తుంది అంటే నీ కళ్ళు చూసి అంత గొప్పగా రచయిత ఇన్స్పైర్ అయ్యి రాయడము, స్మైల్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాయడము మామూలు విషయం కాదు కదా. పల్లవికి ఏమన్నా కాంప్లిమెంట్ తన వైపు వచ్చేస్తుందా, నా కళ్ళు నిజంగా అంత బాగుంటాయి ఆ డౌట్ లేదండి, అది బై మిస్టేక్ తప్పు జరిగిపోయింది అన్నట్టు ఇది ఆన్సర్ ఇస్తుంది. పల్లవి చెప్పు, చాలా సంతోషం అలా అలా నేను కనిపించాను అనేది పెద్ద మాట కదా. అలా ఒక రెండు లైన్ ఉందంటే నా లైఫ్ లో తను ఇది చూసి కదా రాసారా అంటే అది నాకు పెద్ద లక్ కదా, బ్లెస్సింగ్ అంతే నేను చెప్తాను. చాలా ఎమోషన్స్ ఉన్నాయి అండి ఈ క్యారెక్టర్ అంటే బాసు మొత్తం అల్లరబ్బాయి అని అర్థం అయిపోయింది నాకు టీజర్ చూడగానే. కొంచెం టిపికల్ నాని కనిపించారు మా, బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం మెస్మరైజ్ చేసేసి సెకండ్ హాఫ్ ఉంటుందేమో అనుకుంటున్నాం. శ్యామ్ సింగ్ రాయ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రైలర్ అంటే ఆ లుక్ కానీ బెంగాలీ మాట్లాడే తీరు కానీ ఖోబోడోర్ అంటే ఖబర్దార్ అనరు స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎంత ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అండ్ ఎంత హోంవర్క్ చేశారండి? బికాస్ బెంగాలీ నాకు పర్సనల్గా నాకు ఐ ఫీల్ అన్ యాక్టర్స్ బిగ్గెస్ట్ హోంవర్క్ ఇస్ గెటింగ్ ద అండర్స్టాండింగ్ ద స్క్రిప్ట్ మోర్ దెన్ ఎనీథింగ్, జస్ట్ టు గెట్ ద మూడ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అంతే. నాకు సపరేట్గా వెళ్ళి హోంవర్క్ ఐ డోంట్ బిలీవ్, బట్ మన ఫస్ట్ టైం కథ చెప్తున్నప్పుడు ఒక సినిమాని చూస్తాం కదా ఒక మూడ్ని, ఓ ఇలా ఉంటుందేమో సినిమాని, దాన్ని మనం ఆన్ లొకేషన్ అసలు యాక్చువల్లీ చాలామందికి తెలియదు ఏంటంటే జనరల్గా సినిమాలు మనం ఆ చూసిన ఆ మూడ్ కానీ ఆ విజువల్కి మ్యాచ్ అవ్వవు సినిమాలు వెళ్ళి చేయటం వల్ల ఎట్టినాక. ఎందుకంటే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్, పరిస్థితులు, లేదంటే మనం షూటింగ్ చేసే సందర్భాలు ఊహకి అంతు లేదుగా, ఊహకి లిమిట్ లేదు. సో మోస్ట్ అసలు బ్రహ్మాండంగా ఊహించుకుంటాం ఏదైనా సరే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి, ఓహో ఇది అవుతుంది ఇది అవ్వదు అని రకరకాలు తెలుస్తాయి. సో ఒక ఫ్లోలో చేయం కదా, లాస్ట్ క్లైమాక్స్ ముందు చేస్తాం, బిగినింగ్ లాస్ట్. సో నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్
హోంవర్క్ అన్నది ట్రయింగ్ టు రీక్రియేట్ వాట్ యు సా ఆల్రెడీ, దట్స్ ఆల్ ద హోంవర్క్ ఇస్. సో నాకు నాకు శ్యామ్ అలా కనపడ్డాడు. నాకు చాలా మంది మన లుక్ క్రాక్ చేసినప్పుడు అలా మేము ఏదో రకరకాల ట్రై చేసి ఇలా శ్యామ్ ఇలా ఫిక్స్ అయ్యామని మీరు అనుకుంటారు కాదు, నాకు కథ చెప్పేటప్పుడు నాకు అక్కడ ఒక రింగ్ తో అక్కడ మేసన్ అలా కనపడ్డాడు. అది నాకు సూట్ అవుతుందా లేదా, అసలు నా మేసన్ అలా తిరుగుతుందా లేదా, ఇవన్నీ నాకు తెలియదు. నేను ట్రై చేసి చూసాం ఆ రోజు. నేను యాక్చువల్లీ స్కెచ్ అనుకున్నాను అని, మేము ప్రీ ప్రొడక్షన్ కూర్చొని నేను స్కెచ్ వేసుకుంటున్నాను అన్నమాట, ఇలా మీసం పెట్టాలి ఇలా వేసుకుంటాను. ఆయన ఒకసారి క్యారవన్ లోకి రాస్తారు, వెళ్తే ఎలా ఉంది అన్నారు, అది అయిపోయింది. హీ డిజైన్ హిస్ ఓన్ లుక్. ఆ శ్యామ్ ఎలా ఉంటాడు, ఎంత జెల్ పెట్టాలి, ఎలా పెడదాము, ఏంటి, సో అది స్కెచ్ లో నేను అవసరం. షూట్ లో ఉన్నప్పుడు ఈ వాసు లుక్ నుంచి ఆ లుక్కి వెళ్ళా, అది అయిపోయింది ఆ రోజుతో. సో జస్ట్ గంట ముందే నా టీం అందరూ నన్ను ఇలా చూసారు, నేను క్యారవన్ కిల్లా. తర్వాత కంప్లీట్ వాసుగా ఒక పంచ గించ వేసుకొని చెప్తున్నా ఇంటర్వ్యూలో, మా ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను ఎవరో ఇలా నా ఎదురు వచ్చి ఈడెవడ అడ్డం పడుతున్నాడు అని తర్వాత ఆల్మోస్ట్ ఇలా క్రాస్ అవుతున్నప్పుడు రియలైజ్ అయ్యాడు, సార్ 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 అంటే కొంచెం షాక్ అవుతూ తిరిగాడు. సో ఇంత ఇంత షాక్ ఏంటంటే అనుకున్నా. సో బట్ ఐ యాక్చువల్లీ అంటే ఇలా అది పాసిబుల్ అవుతుందా ఆ ప్రయత్నంలో ఇంకో రకంగా కనపడతానని నాకు తెలియదు, కానీ యాక్చువల్లీ ఐ సా దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్ ద రీజన్ ఐ సా దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్ ఈస్ నాట్ బికాస్ ఐ థాట్ హౌ ఐ విల్ స్టైల్ మై హెయిర్ ఆర్ బికాస్ దట్ ఇమేజ్ వాస్ దేర్ ఇన్ ద స్టోరీ దట్ క్యారెక్టరైజేషన్ డిసైడెడ్ హౌ హి విల్ వాక్ హౌ వారికి ఇచ్చేచో బికాస్ ద వే హి నరేటెడ్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి ది స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ యు థాట్ అబౌట్ ఇప్పుడు ఇప్పుడు సాను ఉన్నారు his lighting whatever first narration appude he would have seen some film in his head. Yes, yes. So that is all that he will try to recreate basically. Any technician or in. So yeah, that's how that was the process of